ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని తనపై దాడి చేసి ఇంట్లో నుండి నా బాబును నన్ను గెంటేశారని మానస రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో అత్త మర్ది ఆడపడుచుడిపై ఫిర్యాదు చేసింది. మరోవైపు తన కోడలి మానసను కొడుకు చచ్చినప్పటి నుండి తనకు ఏదో రకంగా ఇబ్బంది పెడుతూనే ఉందని ఈ రోజు కొంతమందిని తన ఇంటికి మాట్లాడదామని చెప్పి తీసుకువచ్చి నాపై దాడి చేసిందని స్వరూప రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. నా కొడుకులపై పోలీస్ స్టేషన్లో తప్పుడు ఫిర్యాదులు ఇస్తూ ఏదో రకంగా చిన్న కొడుకు పెళ్లికి ఆటంకం కలిగించాలని ప్రయత్నిస్తుందని ఆరోపించారు. రాజేంద్రనగర్ పోలీసులు ఇద్దరు ఫిర్యాదులు తీసుకుని విచారణ చేస్తున్నారు. రోజు ఎంత కొట్టినా నేను ఎప్పుడెవరికి చెప్పుకోలేదు. చాలా వరకు కాంప్రమైజ్లోనే ఉన్నా. మొన్న లాస్ట్ 15 డేస్ నుంచి టార్చర్ ఎక్కడో లోపడేసి లాక్ చేసినారు. ఒక రూమ్లో నుంచి లాక్ చేసినారు. వీనొకరు మా అబ్బాయిని ఒక రూమ్లో నన్ను ఒక రూమ్లో లాక్ చేస్తే నాకు పక్కన వాళ్ళు నాకు తీసుకొచ్చి ఫుడ్ ఇచ్చినారు. కానీ వీళ్ళ దగ్గర నుంచి ఏం రాలేదు సార్. మా వాళ్ళు వచ్చి నేను విడిపించినారు. విడిపించిన ఆ రోజు మాట్లాడడానికి ఎంత ట్రై చేసినా వాళ్ళు వినలేదు సార్. వినకపోయేసరికి నేను పోలీస్ స్టేషన్ దాకా రావాల్సి వచ్చింది. స్టేషన్కి వచ్చినాక సార్ వాళ్ళందరూ వినిపించిండు. వాళ్ళే ఇంకా తిరిగి సార్ వాళ్ళని తిట్టి కొట్టి అన్ని చేసినారు. సరే చెప్పి ఆ రోజు నైట్ ఇంటికి వెళ్ళినాక కూడా ఇంట్లో నుంచి అందరూ కొట్టి గెంటేసినారు సార్. తర్వాత పెద్ద మనుషులు మాట్లాడదామన్న వారు కూడా వాళ్ళు ఏం వినలేదు. మళ్ళీ రీసెంట్గా లాస్ట్ సాటర్డే రోజు సీఆర్తో మాట్లాడి నేను నా రూమ్లోకి వెళ్ళిపోయినా. ఆ రోజు గొడవ చేసినా కూడా కౌన్సిలర్ వాళ్ళు వచ్చారు, బెల్ చేశారు, అన్న వెళ్ళిపోయినారు సార్. మళ్ళీ 2 డేస్ నుంచి మళ్ళీ ఈ రోజు మళ్ళీ స్టార్ట్ అయింది సార్. మేము మా వాళ్ళు ఎప్పుడు మా వాళ్ళ ఇంటికి దాడి చేయలేదు సార్. వాళ్ళు మా వాళ్ళు వస్తేనే వాళ్ళు కొట్టారు. ఈరోజు మా తమ్ముడిని మా అమ్మగారిని సోషల్ వర్కర్స్ కూడా వచ్చారు. కానీ వాళ్ళే పిలిపించారు మమ్మల్ని. మా వాళ్ళు కూడా వాళ్ళే పిలిపించారు. వాళ్ళే కాంప్రమైజ్ అన్నారు. కానీ వాళ్ళ మాట్లాడుకుంటే వాళ్ళ ముందే కొట్టిరు. నా అన్నీ చింతేసి నా రూమ్ ఇంటికి వెళ్ళి ఎండగొట్టేసి నా రూమ్కి తాళం వేసాను. మధ్య కూడా నా మీద ఇష్టం వచ్చినట్టు చేసి బట్టలు అన్నీ చింపి లాగేస్తే నేను మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి నేను బట్టలు మార్చుకొని వచ్చిన సార్ బయటికి. సొంతం బిడ్డలాగా చూసుకున్నా నేను. ఆమె ఏమి కొంట అంటే కూడా ఆమె కొన్నా కూడా నేను ఏమి ఇది చేయలేదు. ఆమె ఎన్ని చీరలు ఎన్ని ఏమి ఇష్టం ఉన్నాయి ఆమె తిరిగి ఎక్కడ తిరిగి వచ్చినా కూడా నేను ఏమి అడగలేబెట్టా. నేను నాకు ఆమె వచ్చేది స్నానం చేసి పని చేసుకునేది అంతేగాని ఎక్కువ కూడా నేను ఆమెతో మాట్లాడకపోయేది. నా హెల్త్ బాగలేదు. అన్నీ ఆమెనే పుట్టించి ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నది ఆమె. మరి ఇప్పుడు ఏమన్నా నేనేమన్నా అయితే నా పిల్లలాగా అవుతారట. మరి ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోదామంట నిన్ను మొన్న అయిపోయేదాన్ని నేను. అసలు అసలు నా కొడుకుని కూడా నాకు ఆమె అన్నీ చేసింది. అసలు ఇంత చూసుకోలేదు. అసలు దశ బతికే ఉంటాడు నా కొడుకు. జ్వరం వచ్చిందన్న చెప్పలే ఏ చెప్పలే. హాస్పిటల్ పోయి వచ్చే వరకే అక్కడ పిన్గని వేసుకొని వచ్చిర్రు. అసలు ఇది కూడా చెప్పలేదు. ఇట్లా వచ్చింది జ్వరం వచ్చింది అని చెప్పలేదు. ఏది కొడుకుని కూడా కొడుకుని వేసుకొని పోయింది. ఇప్పుడు పాలు ఇయ్యలేదు. పాలు ఇవ్వమంటే అంటే ఎల్లిపాయలు పెట్టి పాలు ఇవ్వమంటే రొమ్ములకి 6 నెలలు నిద్ర లేక బయట కాలర వండ పెట్టుకొని నేను కడుపుల మీద వండెట్టుకొని డాడీ కావాలమ్మా డాడీ కావాలమ్మా అంటే కడుపు మీద వండ పెట్టుకున్నాను. నా కొడుకు ఆడే నా కొడుకు అనుకున్నా నేను. కానీ ఇలా ఇట్లా చేస్తా అనుకోలేదు. ఎంత మోసం చేస్తుందని ఎప్పుడు అనుకోలేదు నేను.
బలం కూడా లేదన్నా.